నేనొచ్చి ఎంతసేపు అయితే ఇప్పుడంటరా దండాలు పెట్టేది రండి గారు రండి మీరు చెప్పాల్సింది చెప్పండి తర్వాత ఈసారి నేను చూసుకుంటా చూడండి కొన్ని ముఖ్యమైన పంచాయతీ పనుల కోసం నేను మాటి మాటికి పట్నం వెళ్ళాల్సి వస్తుంది అందుకని నా ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ మా మామగారికి అప్పగిస్తున్నాను ఇక ముందు అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు తప్పగా తప్పగా తీసుకోండి మామగారు వద్దండు గారు అన్ని సంగతులు నేను దగ్గరుండి చూసుకుంటాను ఈ తాళాల బాధ్యత నాకు వద్దు చూడండి మామగారు ఇది మన ఆస్తిపాస్తులకి పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం ఈ బాధ్యత ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు తీసుకోండి మామగారు ఇక మీరు వెళ్ళి పనులు చూసుకోండి వెళ్ళని నేను పట్టణం దాకా వెళ్ళొస్తాను మామగారు ఇంకా చూస్తా నిలబడతారే లోపల పదండి చీ 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 చా 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 అన్నా నీ పొజిషన్ లో నేనే గనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కల్పంతాకి సచ్చుండేవాని చీ అయితే సాంబో సాంబో కులంబో అగో అగో ఆగండి నాకు ముందు జవాబు చెప్పేసి బయటికి వెళ్ళండి నలుగురు కోసం గొప్పగా తాళి కట్టి నన్ను ఎందుకు ఇలా చిత్రవధ చేస్తున్నారు పెళ్ళం అంటే దానికి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని మీకు తెలియదా భారీగా ఎగదా నేను ఏ సుఖం పొందడం లేదు కనీసం ఈ ఇంట్లో కూడా నాకు ఏ అధికారం లేకుండా చేశారు పవర్ పంచేయటం మొదలైంది పూలు కొనుక్కోవాలన్నా మీ మాజీ మామగారిని అడగాల్సిన కర్మ పట్టింది ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పని వాళ్ళ వరకు ఏమీ చేతకాని ఆడది అంటూ నన్ను ఎంత హీనంగా చూస్తున్నారో తెలుసా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ముందు ముసలాన్ని ఇంట్లో వచ్చి బయటకు తరిమేయండి అన్నా పవర్ అప్పుడు కాదు ఇప్పుడే సరిగ్గా పనిచేయటం మొదలైంది మా మామగారి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త ఆయన ఇంటి నుంచి తరిమేయాలా నాకు తెలుసు నిన్ను ఇలా వాగమన్నది ఎవరో ఎందుకు వాగిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు మొదట వాళ్ళ నోళ్లు మూయిస్తే గానీ నీకు బుద్ధి రాదు జాగ్రత్త అన్నా పరిస్థితి చూస్తే పవర్ నేరుగా అరుగు మీదకి వచ్చేట్టుగా ఉంది ఇంకా కూసునే ఉంటావా పొద్దుటి నుంచి ఏమీ తెలియలేదు ఆరోగ్యం చెడిపోద్ది నా మాటిని రా అమ్మా నా ఆరోగ్యం చెడిపోతే ఇప్పుడు వచ్చి నష్టం ఏం లేదు కానీ పో అవతలకి అది కాదమ్మా అమ్మ బాబోయ్ వాంతులు పెద్దమ్మగారు అన్నమ్మగారు తొందరగా రండి ఏమిటే నీ హడావుడి మన రాణమ్మ గారు వాంతులు చేసుకుంటున్నారమ్మా నిజమా ఎంత చల్లటి వార్త చెప్పావే ఏంటి అబ్బాయి అమ్మా నీకు మునిమనవుడు పుట్టబోతున్నాడే ఏంటి రాణమ్మ తలికాపోతుందా అమ్మా రాణి ఇక మీద నువ్వు అడుగు తీసి అడుగు వేయడానికి లేదమ్మా ఒకళ్ళకి నలుగురు మనుషులు ఇక్కడే పెడతాను అమ్మా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా ఇదిగో రంగమ్మ ఇవాళ పనులందరికీ సెలవు రాత్రికి అందరిని ఇక్కడికి భోజనానికి వచ్చేయమను ఇదిగో నాలుగు కోళ్ళు రెండు మేకలు కోసి ఆపండి ఇప్పుడు ఏం జరిగిందని చెవి కోసం మేకలు అరుస్తూ లేని పని హడావుడి చేస్తున్నారు చాలే ఊరుకోవే ఓ శుభకార్యం అంటే ఊళ్ళో నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకోరా ఎందుకు భోజనం నేను చచ్చానా మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు పెళ్ళైన మరుక్షణం నుంచి ఆయనను ఓ భార్యగా కాదు కదా కనీసం ఓ మనిషిగా కూడా చూడటం లేదు మీ అందరి లెక్కలోనే మేము భార్య భర్తలు కానీ ఆ గదిలో బద్ద విరోధంలో బ్రతుకుతున్నాం నా తల్లి మరి ఎన్నాళ్ళు నాతో చెప్పలేదేమే ఇవాళ ఆడింటికి రాని అటో ఇటో తేల్చేస్తాను నోరు మూసుకోమ్మా మొగుడు పెళ్ళాలన్నాక సవా లక్ష గొడవలు ఉంటాయి అదేదో బుద్ధి లేకుండా వాగిందని నువ్వు తలదూర్చి తాళం కొడతానంటావేంటి చూడరాణి వాడు ఏ పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేస్తున్నాడో నీకు బాగా తెలుసు ఆడదన్నాక అనుకోతో మగవాడిని మార్చుకోవాలి వాడి మనసు మారే వరకు ఓపిక పెట్టాలి అంతేగాని ఇట్లా ఇంటి గుట్టు రచ్చగడుచుకుంటే నష్టపోయేది నువ్వేనే ఇక చాలు ఆపు మీరందరూ కలిసి నా గొంతు కోసారు నా జీవితాన్ని నిలువున నాశనం చేశారు ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు అమ్మా రాణి అల్లుడి గారు మీ పద్ధతి నాకేం నచ్చలేదు అమ్మాయిని ఒంటరిగా గదిలో వదిలేసి మీరు పైకి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం వచ్చింది అబే అది కదా మావగారు లోపల గాలి రావట్లేదు పెద్దోళ్ళు వెయ్యి అబద్ధాలు ఆడినా పెళ్లి చేయమన్నారు
కానీ ఉన్న నిజాన దాచిపెట్టి కాపరాలు కూల్చుకోమనలేదు నేను ఇంత పట్టుబట్టి మీకు పెళ్లి చేసింది మీరు సుఖపడతారని ఆ పిల్లని కష్టపెడతారని కాదు అసలు ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు లక్ష్మి చనిపోయినందుకు నేను బాధపడలేదా నేను కుమిలిపోలేదా నేను మర్చిపోలేదా కాలంతో పాటు అంతతో కలిసి బ్రతకడం లేదా గతాన్ని మర్చిపోకపోతే బ్రతుక్కి అర్థం లేదు చూడు లక్ష్మిని తలుచుకుంటూ మిమ్మల్ని నమ్ముకున్న రాణిని దూరం చేసుకోవడం న్యాయం కాదు కళకళలాడుతూ ఉండాల్సిన మీ కాపురాన్ని మీ చేతులతోనే కన్నీరు పాలు చేసుకోవడం ధర్మం కాదు ఇది చూడడానికైనా మీరు నన్ను ఇంటికి రమ్మన్నారు మంచితనం తప్ప మరొకటి తెలియను మీలాంటి మంచి మనిషి ఇటువంటి పని చేస్తే చూసి ఈ లోకంలో ఉన్న నేనే కాదు ఆ లోకంలో ఉన్న లక్ష్మి కూడా తట్టుకోలేదు లక్ష్మీ రాణి నాకిద్దరూ సమానమే కూతురు లాంటి రాణి కంట తడి పెడితే నేను చూడగలను అది కాదు మావగారు వద్దు ఇంకేం చెప్పొద్దు ఈ నిమిషం నుంచి నువ్వు నా లక్ష్మిని చూసుకున్నట్టే రాణిని మారాలిలా చూసుకోవాలి లేకపోతే నేను ఇంట్లో ఉండను కాదు ఈ లోకంలోనే ఉండను అమ్మ తోడు అమ్మా రాణి తీసుకో అమ్మా ఈ మీ అక్క లక్ష్మి నువ్వు ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉండాలి అమ్మా నువ్వు అల్లుడు గారు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి మళ్ళీ నా లక్ష్మి నీ కడుపున పాపగా పుట్టాలి తాతయ్య తాతయ్య అని నోరారా పిలవాలి అదేనమ్మా తండ్రి గాని ఈ తండ్రి కోరిక ఏది ఇంకొకసారి ఇంకొకసారి పిలమ్మా అమ్మా నా లక్ష్మి మళ్ళీ బ్రతికొచ్చి నా కళ్ళ ముందు నిలబడి నాన్న అని పిలుస్తున్నంత ఆనందంగా ఉందమ్మా అమ్మ తోడు తీసుకో అమ్మా నాన్నా మీ మంచి మనసు ఈ రోజే నాకు అర్థమైంది మీరు నో లేమ్మా అమ్మా తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమలే తప్ప రుణాలు ఉండకూడదమ్మా తీసుకోమ్మా వెళ్ళమ్మా లక్ష్మీ అక్కవి ఇక మీద నువ్వే వేసుకో అని మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తానండి అదయ్యా ఎవరు మోటార్ కార్లు వచ్చారో సంగతి కనుక్కొచ్చుదా నీకెందుకు లేరా పెద్దోళ్ళ విషయం నేను మాట్లాడొస్తాను మీరు పని కానివ్వండి నమస్కారం బాబు నమస్కారం మీకు ఎవరు కావాలండి మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ తామరావరండి మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాం హాయ్ ప్రెసిడెంట్ గారితో చెరుకు రేటు మాట్లాడుకుని 50,000 అడ్వాన్స్ ఇచ్చి పోదామని వచ్చాం అలాగండి ప్రెసిడెంట్ గారు పట్నం వెళ్ళారండి సాయంత్రం దాకా రారు అరే మరి ఇప్పుడు ఎలా ఏం పర్లేదండి ఎవరు అంతా నాతో మాట్లాడండి హాయ్ బాబు నేనే పరాయి ఉండి కదండి ప్రెసిడెంట్ గారికి స్వయానా మామగారినండి ఏంటి నువ్వు ప్రెసిడెంట్ గారి మావగారివా ఏం బాబు పొద్దున్నే హరికథలు వినిపించడానికి మేమే దొరికామా అమ్మతోండండి బాబు లేదో పని చేయండి ఇల్లు ఆర్త కర్పూరం పట్టండి దాని అరిచేతులు వెలిగించుకుని నేనే ప్రెసిడెంట్ గారి మావగారిని కనక దుర్గమ్మ తల్లూరు మీద ప్రమాణం చేసి చెప్తాను ఎలాంటి పట్టండి పట్టండి సార్ వీడెవడో తిక్కలాడా ఉన్నాడు సార్ వీడితో మనకెందుకు రేపు వచ్చి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గారితో మాట్లాడుకుందాం ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే సంచి కొట్టేసేలా ఉన్నాడు Yeah.
చెరుక్కున్నానికొచ్చామన్నారు సరే రేటు మాట్లాడుకుందామండి అన్నాను పేషెంట్ గారు కావాలి అన్నారు అక్కర్లేదండి నేను పేషెంట్ గారి మామగారిని నాతోటే మాట్లాడండి అన్నాను ఓ పట్టానేనరా తెక్కలోళ్ళగా ఉన్నారు తెక్కలోళ్ళు ఆలు కాదు మీరు ఏంట్రా నువ్వు ఆగేది మరి లేకపోతే ఏందండి ప్రెసిడెంట్ మాంగారంటే ఎలా ఉండాలి ఓ మంచి పొట్టు పంచోడు కట్టి సిల్క్ తో బోడు తొడిగి టీవీగా రొమ్మిరుసుకుని తిరగాలి అప్పుడు ప్రెసిడెంట్ మాంగారంటే చచ్చినట్టు నమ్మేవాళ్ళు అంతేగాని పాత కోచోడు పెట్టుకుని నేను ప్రెసిడెంట్ మాంగారిని నేను ప్రెసిడెంట్ మాంగారిని అంటే ఏ యాదవ్ నమ్ముతాడు ఓసో సెల్లేసే ఈ గోసి మనకి ఇప్పుడు వచ్చింది కాదు మనం పుట్టినప్పటి నుంచి ఉంది మనం పొలంలో కాలిట్టేమంటే గోసి బిగించాల్సిందే ఇది వరకంటే గోసి ఎట్టినా లేకపోతే అది ఊడ తీసేసినా ఎవ్వడు అడగడు మరి ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు గారికి మావగారు కదా ఆ దర్జా చూపించకపోతే మీకే కాదు మీ అల్లుడు గారికి కూడా పరువు తక్కువ అంతే మరి అంతే ఏంట్రో మిలిటరీ వాట్లకు వాట్లే పొచ్చులేసుకొచ్చినట్టున్నావు ఏదోలే అన్న రోజు తిని తిని పెద్దకేం సహించట్లేదు నువ్వు తిన్నా అన్న లేదన్న మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా పొచ్చులేస్తారు ఒకళ్ళు వేసేది ఏందన్న మీ అల్లుడు ఎట్టక ఊళ్ళో లేడు నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్న అంతేనంటావా అంతే వెళ్ళు పనీ పాట లేకుండా అచ్చోసినాంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తుడగపోయేవో ఈ అడుగు మీదే కాదు ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను జాగ్రత్త చూసావండ్రా బోకర్ గారి పొగరు పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్ నాకు వార్నింగ్ ఇవ్వటం ఏంటో యదవా పొద్దున్నే లేచి బన్నీ నిప్పి ఆ బైక్ ను శుభ్రంగా తుడు లేకపోతే ఈ అరుగు కూడా పాయే రాసపరరా ఏంటన్నా గడపి మర్చేశారు తప్పలేదమ్మా ఆ ముతక పంచులు గోసులు పెట్టుకుని తిరుగుతుంటే అల్లుడి గారికి పరువు తక్కువ కదా అందుకని చెప్పి పెట్లోంచి పండగ డ్రెస్ ఉంటే తీసుకుని వేసేసుకున్నాను ఎలా ఉంది అద్దరిపోయిందిరానా మిమ్మల్ని ఈ డ్రెస్ లో చూస్తే మైసూర్ మహారాజాలా కనిపిస్తున్నారు అతను ఎవరమ్మా నాలకే గేదెలు పోకరా నమస్కారం సార్ ఏంటయ్యా అదే సార్ అడ్వాన్స్ ఇచ్చేద్దామని తీసుకోండి సార్ నేను తెక్కలోడిని పిచ్చోడిని పాలేరుడిని నాకెందుకు ఇస్తారా డబ్బు వదిలేయండి సార్ మేమేదో తెలియక తిక్కమక పడ్డాం మీరు పెద్దవారు పైగా ప్రెసిడెంట్ గారికి మావగారు ఆ సంగతి గుడ్డలేసుకున్నా తెలిసిందా అసలు నాకు తెలియగడుగుతాను మీరు విలువిచ్చే తీసుకున్న గుడ్డలగా లేకపోతే మనిషిగా ఏదో తప్పు జరిగిపోయింది డబ్బు తీసుకోండి సార్ తీసుకోండి సార్ రేపు పొద్దున వస్తే అల్లుడు గారు ఉంటారు రేట్ అది మాట్లాడుకోండి సరే వెళ్ళొస్తామండి అమ్మా ఏంటన్నా ఇదిగో ముందు 50,000 బీరోలో పెట్టు నాకు అన్నం పెట్టి పొలానికి వెళ్ళాలి ఈ బొడ్డోడిని ఇక్కడే వదిలేసి రత్తాలు ఎక్కడికి వెళ్ళినట్టు రత్తాలు రత్తాలు పోతరాజు ఇక్కడ ఏం చేస్తున్నా అది అచ్చంగా ఆడుకుంటున్నావయ్యా నీకెందుకయ్యా రతాలు ఏం నువ్వు చేస్తున్న పని నీకు బుద్ధి ఉందా పెళ్ళయిందనివి ఓ బిడ్డకు తల్లివి ఇలా అడ్డదారులు దొక్కుతుంటే రేపు పొద్దున్న నీ బిడ్డ బతుకు ఏమవుద్ది అసలు ఈ సంగతి అల్లుడు గారికి తెలిస్తే నిన్ను ఆ పోతరాజు గారిని నరికి పోగులు పెడతారు
నన్ను ఏం చేయమంటారు బాబు? నన్ను కట్టుకున్న మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తీగతి లేందన్ని నాకు నా బిడ్డకు అండగా ఉంటానని చెప్పి ఆ పోతురాజు నన్ను లొంగదీసుకున్నాడు బాబు. పైగా ఓ ఎకరం నేల బోరింగ్ పంపు ఇస్తానని ఆశ పెట్టాడు బాబు. ఎంత పిచ్చిదాన్ని, కట్టుకున్న పెళ్ళానికి ఒక పూటకు అన్నం పెట్టడానికి టికానా లేనోడు నీకు ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడే? పట్నం వెళ్ళొస్తున్నారు అల్లుడు గారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరుతో అమ్మాయి పేరుతో గుళ్ళు అర్చన చేయించి వస్తూ అదిగో ఆ సీనరీ చూసి ఆగిపోయా. పెద్దోడిగా చెబుతున్నాను, ఇప్పుడు మన ఇద్దరం చూసిన విషయం ఊళ్ళో వాళ్ళు కనుక చూశారంటే మన ఇంటి పరువు మర్యాద. పరువు మర్యాదల గురించి నువ్వు కాదు మాట్లాడాల్సింది, నీ వంకర బుద్ధి నాకు బాగా తెలుసు. వెళ్ళు. అది కాదలుడు, నేజం ఇయ్యాల కాకపోయినా అల్లుడు రేపైనా బయటపడుద్ది. వచ్చేసావంట్రా, నువ్వు జైలుకి వెళ్ళాక నా బతుకు ఎంగిలాకైపోయిందిరా, నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ల కంటే కనా కష్టం అయిపోయిందిరా కొడక. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? నువ్వు రేపింగ్ కేసు మీద జైలుకి వెళ్ళావా? ఆ తర్వాత కొడక బజారు కుక్కలా అయిపోయిన నా బతుకుని నువ్వే నీ సెంట్రల్ జైలు తెలివితేటలతో నిలబెట్టాలరా? అంటే ఏంటి? ఆ సత్తిగాడి బుర్ర మీద పిచ్చ కొట్టుడు కొట్టి ఇంట్లో నుంచి బయటకు తరివేసి పవర్లన్నీ రివర్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఏంట్రా ఆలోచన? నువ్వు నాకు నాన్నగానే కాదు, అసలు మనిషిగా ఎందుకు పుట్టావా అని ఆలోచిస్తున్నా. రంగా చిన్నూర్మి, అడుగు తినే స్థితికి వచ్చినా నీ బుద్ధి మారకపోబట్టే నీలాంటి యదవ కడుపులో పుట్టి యదవలా పెరిగి యదవలా తిరిగి జైలుకి వెళ్ళాను నేను. అదే సత్తయ్య గారు లాంటి మంచి మనిషి కడుపులో పుట్టుంటే మనిషిగా బతికేవాడి, ఈ ఊళ్ళో బావ పేరు నిలబెట్టేవాడి. నా కొడకరే, నువ్వు మారిపోయావరా? మారాను కాబట్టి నా తల్లి ముందు నా బావ ముందు కష్టపడి పనిచేసి మంచివాడిని నిరూపించుకోవడానికి వచ్చాను. రే యాదవా, ఏటాడుకుంటూ బతికే పులి అర్జెంటుగా ఏటమానేసి జపం చేసుకుంటుందండి అంటే ఎవరు నమ్మరా? అలా నమ్మని రోజున ఇంత ఎంట్రీని తాకి చస్తాను. అవసరం లేదు బాబు, జీవితంలో ప్రతి మనిషి తప్పులు చేస్తానే ఉంటాడు, కానీ తప్పేదో ఒప్పేదో తెలుసుకున్నప్పుడే మనిషి మంచోడవుతాడు, జీవితాన్ని తెలుసుకుంటాడు, మనిషిగా మిగులుతాడు. అయ్యా, నా చెల్లికి జీవితాన్ని ఇచ్చిన మీ గొప్పతనాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, అయినా చెప్తున్నాను. నేను ఎంత దుర్మార్గుణ్ణో ఈ ఊళ్ళో ఏ చెట్టుని ఏ పుట్టనడిగా చెప్తుంది. అట్లాంటి నన్ను ఈ ఊరు కాదు కదా, ఈ ఇల్లు కూడా ఆదరించదండి. అంతెందుకు? నేను మారాను అంటే నా బావే కాదు, నా చెల్లి కూడా నమ్మదు. చూసారా, నేనొచ్చి ఎంతసేపు అయింది, ఎవరన్నా పలకరించారా? పొరపాటు పడుతున్నావన్నయ్యా, నువ్వు బాగుపడాలని మేమందరం కోరుకుంటున్నాం. రాన్నయ్య ఇంట్లోకి వెళదాం. వద్దులే అమ్మా. లోపలికి పద పద.